శ్రవణ నక్షత్రము. ఇది చంద్రగ్రహ నక్షత్రము. అధిదేవత మహావిష్ణువు. దేవగణమునకు చెందిన ఈ నక్షత్రము అంత్యనాడి వానరయోని నక్షత్ర నియంత్రణ వృక్షము జిల్లేడు. ఈ నక్షత్రములో జన్మించిన వారు ఎక్కువగా విని వీలైనంత తక్కువగా మాట్లాడతారు. తీర్పులు చక్కగా చెబుతారు. వీరి అంతర్గత ఆలోచన మేధస్సు ఎవ్వరికీ అర్థం కాదు. ఓర్పు ఉంటుంది, దానికి కూడా ఓ హద్దు ఉంటుంది. చనువుగా మాట్లాడే స్వభావం ఉంటుంది, అయితే నెత్తికెక్కించుకోరు. ఎవరికి ఏ విధమైన మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, విలువైన వస్తువులు, స్థిరాస్తులు కొద్దిగా సంప్రాప్తిస్తాయి. అధికంగా స్వార్జితమే ఉంటుంది. మనోధైర్యంతో, నిబ్బరంతో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు సాధించి అఖండ ఖ్యాతిని పొందుతారు. ఊహ తెలిసినప్పటి నుండే ధనానికి ఇబ్బంది పడరు. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం ప్రతి కోణంలోనూ ఇబ్బంది పెడుతుంది. ఓ బలమైన వర్గానికి నాయకత్వం వహిస్తారు. బంధుప్రీతి, స్నేహితులకు సహాయం చేయడం వంటివి చేస్తారు. ఒకరికి చేసిన సహాయాన్ని మరొకరికి చెప్పరు. కుడి చేత్తో చేసే పని ఎడమ చేతికి తెలియనివ్వరు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో గౌరవ స్థానం, వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. సందర్భానుసారంగా వ్యూహం మార్చుకుంటారు. మొండివాళ్ళని అందరూ అనుకుంటారు, కానీ సున్నితమైన సువిశాలమైన మనసును గ్రహించలేరు. వ్యాపారంలో ప్రాథమికంగా భాగస్వాముల వల్ల నష్టపోయినా తదుపరి వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. ప్రతిష్ట నిలబెట్టుకుంటారు. జీవితంలో ఊహించని గొప్ప స్థాయికి చేరుకుంటారు. బాల్యంలో జీవితానికి, జీవితంలో చేరుకున్న అంతస్తులకు ఎంతో తేడా. ఎంతో అభివృద్ధి, దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడతాడు. దైవభక్తి, గుప్తదానాలే ఇందుకు ప్రధాన కారణం. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది.